हेलो एवरीवन, वेलकम टू श्रीदेवी रेसिपीज। ఈ రోజు మీకు వేసవిలో శరీరానికి చల్లదనం కోసం సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను। మనం ఈ సగ్గుబియ్యం తాగడం వల్ల మనకి చలవ చేస్తుంది। ఇప్పుడు మనం ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి। ఇది 50 గ్రామ్స్ నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్నాను। ఈ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి। ఒక 3 మినిట్స్ ఉంచుకుంటే చాలు, ఎందుకంటే ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతాది। సో చూడండి, 3 మినిట్స్ తర్వాత మనకి సగ్గుబియ్యం ఈ విధంగా అవుతాయి। ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలి। గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి। ఆల్రెడీ సగ్గుబియ్యంలో 2 గ్లాసెస్ వాటర్ వేసాం కదా, ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసి మరిగించుకోవాలి। వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యం ని వాటర్ తో పాటు అందులో వేసేయాలి, ఎందుకంటే సగ్గుబియ్యం నానిన తర్వాత అందులో ఉన్న పోషకాలన్నీ అందులోనే ఉంటాయి। సో వాటర్ తో పాటు ఈ ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు ఇది బాగా మరిగించుకోవాలి। చూడండి, ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఉడకాలి। సగ్గుబియ్యం ఉడికిన తర్వాత లోపల తెల్లగా ఉన్నాయి కదా, అది మనకి వాటర్ కలర్లో వచ్చేస్తుంది। ఈ వైట్గా కనిపించకుండా నార్మల్గా అయిపోతుంది, అలా అయితే మనకి సగ్గుబియ్యం ఉడికినట్లు। చూసారా, సగ్గుబియ్యం కలర్ చేంజ్ అయింది। ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి పంచదార వేసుకోవాలి। ఎంత క్వాంటిటీ సగ్గుబియ్యం తీసుకున్నామో అంతే క్వాంటిటీ పంచదార వేసుకోవాలి। షుగర్ వేసుకున్న తర్వాత ఇలా మరిగించుకోవాలి। ఇప్పుడు మరిగిన తర్వాత ఇందులో 2 గ్లాసెస్ మిల్క్ వేసుకోవాలి। ఇక్కడ ప్యూర్ మిల్క్ వేస్తున్నాను, అంటే వాటర్ లేని ప్యూర్ మిల్క్। ఆల్రెడీ సగ్గుబియ్యంలో వాటర్ వేసాం కాబట్టి చిక్కటి పాలు వేసుకుంటే సగ్గుబియ్యం కమ్మగా ఉంటుంది। సో ఈ విధంగా 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి। పంచదార వేసిన తర్వాత వాటర్ వేస్తే పాలు వేస్తే పాలు విరగవు। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి, అంటే బాదాము జీడిపప్పు, ఆప్షన్ మీకు ఏది కావాలంటే అది। నేను ఇక్కడ క్రంచీగా ఉంటుందని బాదం అండ్ జీడిపప్పు కూడా వేసుకున్నాను। ఈ 2 బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే వేయించుకోవాలి। వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి కదా, అందులో ఇవి వేసుకోవాలి। ఇవి వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి క్రంచీ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది। సో ఇందులో వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడివేడి సగ్గుబియ్యం పాయసం కంప్లీట్ అయిపోయింది। ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి। లాస్ట్లో కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాం। ప్రతి స్పూన్తో బైట్ చేస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది। చూడండి, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసం కంప్లీట్ అయిపోయింది। ఇది వేసవికాలంలో తాగడం వల్ల శరీరానికి కావలసిన చల్లదనాన్ని అందిస్తుంది। సో ఇది ఎక్కువగా వేసవికాలంలో తాగుతారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।
थैंक यू फॉर वाचिंग दिस वीडियो। थैंक यू।